హాయ్, నా పేరు జేడి మోహన్ రెడ్డి అండి. వెల్కమ్ టు జేడి రియల్టర్స్ ఎల్పి ప్రాపర్టీ ఛానల్. రైట్ నా వీఆర్ ఇన్ 1535 SFT మోడల్ హౌస్లో ఉన్నాము. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి రామ్కివన్ సింఫనీ అండి. ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి పటాన్చెరు. మోడల్ హౌస్ చూపిస్తూ మీకు ఈ యొక్క ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. లొకేషన్ యొక్క అడ్వాంటేజెస్, ప్రాపర్టీ, స్పేస్ అన్ని వివరాలు తెలియజేస్తాం. మీరు ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి డ్రాయింగ్ ఏరియా. ఎల్షేప్లో సోఫా సెట్ ఉంటుంది. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ టీవీ యూనిట్. రామ్కివన్ సింఫనీ ఏరియా వచ్చేసి 13.8 ఎకర్స్ అండి. ఇది మనకు మిడ్ సెగ్మెంట్ అపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. మిడ్ సెగ్మెంట్ అని ఎందుకు చెప్తున్నామంటే బడ్జెట్ వచ్చేసి మనకు 1 crore నుంచి 1.3 crores మధ్యలో మీకు 2 BHK, 2.5 BHK, 3 BHK అపార్ట్మెంట్స్ వస్తాయి. సైజెస్ అపార్ట్మెంట్స్ కూడా చాలా కంఫర్టబుల్ సైజెస్లో ఉన్నాయి. 1065 మినిమం 2 BHK, మ్యాక్సిమం వచ్చేసి 1585 SFT 3 BHK అనమాట. మనం గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 1535 SFTs ఆర్ అవైలబుల్. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో మనకు మోడల్ హౌస్ చేశారు. ప్రస్తుతం మనం డ్రాయింగ్ ఏరియాలో ఉన్నాం. 1535 SFT ఇది డ్రాయింగ్ స్పేస్ అనమాట. మీరు చూస్తే ఫాల్ సీలింగ్, ఫర్నిచర్ అన్ని ప్లేస్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందని చెప్పేసి మనకు అండర్స్టాండింగ్ కోసం ఒక డెమో ఫ్లాట్ని చేయడం జరిగింది. అదే మోడల్ యూనిట్. ఈ స్పేస్ మీకు అర్థం చేసుకున్న తర్వాత యాక్చువల్గా అలాంగ్ విత్ ప్రాపర్టీ ఈ ఇంటీరియర్స్ అన్నీ కూడా మీకు రావండి. ఓన్లీ మీకు వచ్చేసి స్కెల్టన్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్ బయ్యర్కి. కాబట్టి మీరు సైట్కి వచ్చినప్పుడు ఈ స్పేస్ని చూసి అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఇది డెమో ఫ్లాట్లో ఈ ఇంటీరియర్స్ కానీ ఫర్నిచర్ కానీ ప్లేస్ చేయడం జరిగింది. మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో డెవలపర్ ఈ స్పెండింగ్ అనేది స్పెండ్ చేసి మోడల్ యూనిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాం. 4-seater డైనింగ్ టేబుల్ మనం ఈజీగా అకామిడేట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎక్స్టెండ్ యూ కెన్ 6-seater డైనింగ్ టేబుల్ కూడా మీరు అకామిడేట్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ నుంచి మనము నెక్స్ట్ బాల్కనీ ఏరియాకి వస్తున్నామండి. మనకు బాల్కనీ ఏరియా కూడా చూస్తున్నట్టయితే స్పేసియస్గా ఉంది. ఇది వచ్చేసి 5x12 మనకు బాల్కనీ స్పేస్ వచ్చేసి. ఇది మీరు చూసినట్టయితే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఒకసారి ఇటు చూపించవా. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అండి మనకు యాజ్ పర్ ఫైర్ అండ్ సేఫ్టీ నామ్స్ ప్రకారంగా బాల్కనీ ఎక్స్టెండ్ అవ్వకూడదు. కాబట్టి 1535 SFTs ఉన్నాయి. మీరు అప్పర్ ఫ్లోర్స్ చూస్తే ఫ్రమ్ సెకండ్ ఫ్లోర్స్ ఆన్వర్డ్స్ బాల్కనీ వచ్చేసి ఎక్స్టెండ్ అయ్యి ఉంది. దెన్ మనకు ఈ యొక్క హాల్ స్పేస్ పెరుగుతుంది, అలాగే బాల్కనీ ఎక్స్టెండ్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ కూడా అప్ చూడొచ్చు. అప్ సైడ్ ఇక్కడ చూపించారు. ఒకసారి ఇక్కడ కూడా మీకు బాల్కనీ ఎక్స్టెండ్ అయింది. సో కాబట్టి మీకు సైజ్ పెరుగుతుంది. 1585 SFT ఉంటుంది. 1585 SFT అనేది కంఫర్టబుల్ సైజ్ అండి. మీకు స్పేసియస్గా ఉంటుంది. 3 bedroom విత్ 3 attached వాష్రూమ్ విత్ ఏ బడ్జెట్ రేంజ్ వచ్చేసి మనకు 1.3 crore ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. మనం ఫేసింగ్ ఇవన్నీ బట్టి ఉంటుంది ప్రైస్ పాటు. అది ప్రైస్ మనకు నెగోషియేషన్ ఉంటుంది. ప్రైజింగ్ పూర్తి వివరాలు కానీ ఈ ప్రాపర్టీ చూడడానికి మీరు షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే దయచేసి డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. ప్రాపర్టీని పూర్తిగా చూడండి. మనం వచ్చేసి కిచెన్ పోర్షన్లో ఎంటర్ అయ్యాం. కిచెన్ వచ్చేసి ఎంటర్ అవుతున్నప్పుడు మనకు ఇక్కడ వీరు ఇంటీరియర్లో టెంపుల్ని ఇంటీరియర్లో ప్లేస్ చేశారు. బట్ ఇన్ స్ట్రక్చర్లో టెంపుల్ స్పేస్ ఉండదు. మనం ఇంటీరియర్లో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ప్లేస్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు అండి. కమింగ్ టు ది కిచెన్ పార్ట్ అండి, మనం కిచెన్లో ఉన్నాం. ఎల్ షేప్ కిచెన్. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో ఉన్నాం కాబట్టి కిచెన్ మనకు బ్యాక్ సైడ్ వచ్చింది. ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడ మీరు స్టోరేజ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విండో కూడా ఉంది. అదర్ సైడ్ మనకు రిఫ్రిజిరేటర్స్ పాయింట్, తర్వాత స్టోరేజ్ యూనిట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఒక డెమో ఫ్లాట్ని చేయడం జరిగింది. చూస్తే వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా చాలా వైడ్గా ఉంది, స్పేసియస్గా ఉంది. ఇక్కడ మనకు ట్యాప్ కనెక్షన్ ఉంది. ఆ వాల్కి వచ్చేసి మనకు మీకు నేను చూపిస్తాను వాషింగ్ మిషన్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు వాషింగ్ మిషన్ పవర్ సాకెట్ ఇచ్చారు. ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కూడా ఉంది. ఇది ఇట్లుంటే అండి. మీరు చూస్తే టవర్కు టవర్కు మధ్యలో స్పేస్ కూడా మనకు చాలా హ్యూజ్ స్పేస్ అనేది ఉంటుంది. మీరు స్ట్రక్చర్ చూసినట్లయితే కంప్లీట్గా వచ్చేసి మైవాన్ టెక్నాలజీ అండి. మైవాన్ టెక్నాలజీ అంటే ఏంటంటే మనకు బ్రిక్ కన్స్ట్రక్షన్లో క్రాక్స్ రావడం కానీ, సిపిఎస్ రావడం కానీ, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ అనేటివి రైజ్ అవుతాయి లేటర్ పార్ట్లో. ఈ టెక్నాలజీ ఆఫ్ ది కన్స్ట్రక్షన్లో మనకు అలాంటి ఇష్యూస్ అనేటివి ఉండవు. ఇంకొకటి ఏంటంటే బ్రిక్ కన్స్ట్రక్షన్కి ఈ కన్స్ట్రక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే
మీకు బిల్డింగ్ లైఫ్ టైం ఎక్కువగా ఉంటుందండి. బ్రిక్లో మీకు 50 to 60 ఇయర్స్ తర్వాత డిమాలిష్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ టెక్నాలజీ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు లైఫ్ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చేసి మనకు 100+ ఇయర్స్ ఉంటుంది. కనుక మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఫర్ 2 జనరేషన్స్ హోమ్ అనేది మీరు పర్చేజ్ చేస్తున్నట్టు మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా పూర్తి వివరాలు డెప్త్గా మాట్లాడాలనుకున్నప్పుడు మనం సైట్కి వచ్చినప్పుడు ఇంకా చాలా విషయాలు మీతో డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మీరు ఇప్పటికీ డ్రాయింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, బాల్కనీ, కిచెన్ చూశారు, వాష్ ఏరియా. మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి స్పేసియస్గా ఉంటుందండి. మీరు చూస్తే ఆఫ్టర్ ఇంటీరియరు అంటే వార్డ్రోబ్స్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కంప్యూటర్ టేబుల్, కంప్యూటర్ డెస్క్ చేయించుకున్న తర్వాత కూడా ఇక్కడ సి హోస్ స్టోరేజ్ స్పేస్ ఉంది. వీళ్ళు ఇక్కడ యాక్చువల్గా ఓపెన్ డోర్స్ పెట్టారు. మీరు స్లైడింగ్ డోర్ పెట్టుకుంటే కూడా ఇంకా ఈ స్పేస్ మీరు మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విండో ఉంది, మీకు అక్కడ ఒక విండో ఉంది. 2 విండోస్ ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్కి. ఫుల్ వాల్ స్టోరేజ్ తీసుకున్నారు. అటర్ ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇది టీవీ యూనిట్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో. మీకు బెడ్ స్పేస్ కాకుండా మూవింగ్ స్పేస్ కూడా కంఫర్టబుల్గా ఉంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్స్ అన్నీ కూడా స్టాండర్డ్ సైజ్ ఇచ్చారు. వెట్ ఏరియా, డ్రై ఏరియా సెపరేషన్ అండ్ విత్ 1 వాష్ బేసిన్. దిస్ సైడ్ వచ్చేసి వెట్ ఏరియా అండి, షవర్ ఏరియా. అండ్ దిస్ సైడ్ వచ్చేసి వాల్ మౌంటెడ్ కమోడ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ది వాష్ బేసిన్. ఫుల్ వాల్ టైల్ ఏరియా ఇవ్వడం జరిగింది. వెట్ ఏరియాలో ఫుల్ వాల్ టైల్ ఇచ్చారు. ఒకసారి చూడొచ్చు, వాల్ మౌంటెడ్ ఇవ్వడం జరిగింది. నియర్ డైనింగ్ ఏరియా యాక్సెసబుల్ వాష్ బేసిన్ ఇవ్వడం జరిగిందండి, హ్యాండ్ వాష్ కోసం. మనకు ఈ సైడ్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ రెండు ఇవ్వడం జరిగింది. ఈ వాల్కి స్టోరేజ్ ఇచ్చారు, వార్డ్రోబ్స్, బెడ్ స్పేస్. అగైన్ యూ హ్యావ్ ఎ విండో హియర్. దిస్ సైడ్ ఆల్సో స్మాల్ విండో ఈజ్ దేర్. అండ్ దిస్ ఈజ్ విత్ అటాచ్ వాష్రూమ్ అండి. అలాగే దిస్ ఈజ్ ది టీవీ యూనిట్ ఇన్ దిస్ బెడ్రూమ్. యూ కెన్ సీ కంప్లీట్లీ. యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ మోడల్ హౌస్ వెన్ యూ వాకింగ్ ఇన్ టు ది సైట్. ఈ యొక్క ప్రాజెక్టు యొక్క బ్రోచర్ గురించి, ప్రైసింగ్ గురించి, లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి పూర్తి వివరాలకు డిస్ప్లే పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మీరు వచ్చే ముందు కూడా కాల్ చేస్తే మీకు మీ విజిట్కి పూర్తి డీటెయిల్స్ అకామిడేట్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు 3rd బెడ్రూమ్ అండి. 3rd బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్. ఇక్కడ ఒక విండో ఉంది, మీరు చూడవచ్చు. కంప్లీట్ ఫ్లాట్ అర్థం చేసుకోవచ్చు. స్పేసియస్గా ఉంది. సేమ్ ఆల్ వాష్రూమ్స్ ఆర్ స్టాండర్డ్ అండి. 3 బెడ్రూమ్స్ విత్ 3 అటాచ్ వాష్రూమ్స్. 1585 or 1535 SFTs ఆ 2 BHK, 2.5 BHK మీరు పర్చేజ్ చేయాలనుకుంటే రామ్కి 1 సింఫనీ ఇన్ ఏ బడ్జెట్ రేంజ్ 1 CR to 1.3 CR మీకు రైట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ JD Realtors LLP ఫర్ మోర్ ప్రాపర్టీస్ ఇన్ వెస్ట్ హైదరాబాద్. ఆల్ ది బెస్ట్.